హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఫ్రెండ్స్, దేశ రాజధాని అయిన ఢిల్లీలో 2 రోజుల పాటు లాక్డౌన్ అయితే విధించబోతున్నారు. దానికి గల కారణాలు ఎందుకు ఏమిటనేది అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని డైలీ ఫాలో అవుతుంటండి. ఢిల్లీలో 2 రోజులు లాక్డౌన్. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. దేశ రాజధాని ఢిల్లీపై కాలుష్యం కోరలు చాచింది. కాలుష్యం రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతూ ఉంది. డేంజర్ లెవెల్స్ దాటి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఏ జస్టిస్ ఎన్వీ రమణ గారు. వాయు కాలుష్యం నియంత్రణకు అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు జస్టిస్ ఎన్వీ రమణ గారు. పంటల దగ్ధాన్ని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సొలిసిటర్ జనరల్ను కూడా ప్రశ్నించారు. 2-3 రోజుల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే 2 రోజుల పాటు లాక్డౌన్ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇళ్లలో కూడా మాస్కులు ధరించాల్సి వస్తుందని పేర్కొన్నారు సీజేఐ. 500గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను కనీసం 200కు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి పంటల దగ్ధాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.